హాయ్ టు ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవిని. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, తొక్క పెసరపప్పుతోటి ఒకేసారి ఇలా 3 డిషెస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే, పెసరపప్పు తీసుకుని ఒకసారి కడిగేసి సెకండ్ టైం ఇలా వాటర్ పోసి 2 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టండి. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అదేనండి, మజ్జిగ పునుకులు ప్రిపేర్ చేసుకోవడానికి కర్డ్ తీసుకొని ఇలా మజ్జిగ కింద గిల్ల కొట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపల తాలింపు వేసుకోవాలి కదా. తాలింపులో పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగిన తర్వాత చల్లారాక ఇలా మజ్జిగలో కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ లోపల మనం పప్పు నీట్గా కడుక్కొని ఇలా నీళ్ళు లేకుండా స్ట్రైనర్లో స్ట్రైన్ చేసిన తర్వాత పప్పు అంతా ఒకసారి వేయకుండా సగం పప్పు వేసి ఇలా గ్రైండర్లో అస్సలు వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల పప్పు గ్రైండ్ అయ్యే లోపల మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగా చిన్న చిన్ని పునుకుల కింద వేసుకోవాలి. మా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ పునుకులతోటి ఇలా చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. మాకు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ అన్నమాట. అలా పునుకులు వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మజ్జిగలో వేసుకొని ఒకసారి కిందికి పైకి ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలండి. ఎందుకు అంటే పునుగులు కిందికి పైకి వెళ్ళి మజ్జిగని అబ్జర్వ్ చేసి తినడానికి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నెక్స్ట్ డిష్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగే చిన్న చిన్న పునుకుల కింద వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పునుకులతోటి పులుసు పెట్టుకోవచ్చు, ములక్కాడ పునుకులు వండుకోవచ్చు, చాలా బాగుంటాయండి. తర్వాత ఇంకా థర్డ్ ఐటమ్, మధ్యాహ్నం 3 o'clockకి టీ టైంలో ఇలా వేడివేడిగా పునుకుల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్న సన్నగా కట్ చేసుకొని ఇలాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మధ్యాహ్నం స్నాక్స్ తినడానికి రెడీ అయిపోతాయి. 3 డిషెస్ చూసారు కదా, ఒకటి కర్రీకి, ఒకటి టీ టైం స్నాక్స్కి, ఒకటి ఇలా మజ్జిగ పునుకులు. ఎప్పుడైనా తినొచ్చు. నచ్చాయా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.